పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదన్నారు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ. మంచి వ్యక్తిని ఇబ్బందులకు గురిచేశారన్నారు. పార్టీ మారుతాడనే ఉద్దేశంతోనే సెక్యూరిటీని తగ్గించారని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రత కల్పించకపోతే కేంద్ర ప్రభుత్వమే పొంగులేటికి భద్రత కల్పిస్తుందన్నారు. సంక్రాంతి తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఖమ్మం నియోజకవర్గ బీజేపీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు గల్లా సత్యనారాయణ. సంక్రాంతి తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతా ఉన్నాయి. మిత్రులారా, ఇంకొక విషయం కూడా, మాజీ ఎంపీగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ విధానాలు బాగలేవు అని చెప్పారు. వారికి ఉన్నటువంటి భద్రత తొలగించారు. రాజకీయాలు ఏమైనా కావచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, శ్రీనివాస్ రెడ్డి గారికి తొలగించినటువంటి భద్రత ఏదైతే ఉందో అది వెంటనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వారు నిరంతరం కూడా ఏ పదవి వచ్చినా రాకపోయినా జిల్లా మొత్తం కూడా తిరుగుతూ ఏజెన్సీ ఏరియాలో పదే పదే పర్యటన చేసేటువంటి నాయకుడిగా ఉన్నారు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారి పైన కక్ష సాధింపు అన్నది మంచిది కాదు. ఇటువంటి చర్యల్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలి. ఏది ఏమైనా సరే సంక్రాంతి తర్వాత ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో చూపించబోతున్నాం. మిత్రులారా, పదే పదే చెప్తా ఉన్నాం, సవాల్ పువాడ అజయ్ కుమార్ సవాల్, ఈ సవాల్ ని స్వీకరించాలి. రాజకీయాల నుంచి ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మేము పార్టీలు మారే వ్యక్తులం కాదు, ఎప్పుడూ మారలేదు. జాతీయ జెండా పట్టుకున్నాం, భరతమాత కోసం ధర్మం కోసం మేము ప్రయాణం చేసేటువంటి వ్యక్తులం. నిన్న శ్రీనివాస్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్తా ఉన్నారు, వస్తుంటారు, పార్టీలు మారుతుంటారు, వారి క్యారెక్టర్ ఏంటని. మేము చెప్తా ఉన్నాం, పువ్వాడ అజయ్ కుమార్ గారు, నువ్వు వైఎస్ఆర్ సిపిలో పనిచేసావు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ జిల్లాలో పనిచేసి ఎమ్మెల్యేగా గెలిచావు, నువ్వు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలోకి పోయావు, కానీ మేం చెప్తా ఉన్నాం, రాజకీయాలు అన్నది పక్కన పెడితే శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని కూడా ఈ సభా వేదిక ద్వారా మేము స్వాగతిస్తా ఉన్నాం అన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. మిత్రులారా, వారికి వెంటనే భద్రత కల్పించాలి. మీరు కానీ భద్రత కల్పించినట్టయితే మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారితో మేము మాట్లాడి సిఆర్పిఎఫ్ భద్రత అయినా తీసుకురావడానికి కూడా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ